గౌరవ చైర్మన్ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, పైన ఉన్నటువంటి సిఇఓ గారు, ఆఫీసర్లు అందరికి కూడా నమస్కారాలు. సభ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చెప్తున్నప్పుడు, ఏదైతే 25 నెలల నుంచి 25 నెలల నుంచి మాకు శాలరీ మాకు రావాలని పౌరయాతం రావట్లేదు అనేటువంటిది వీళ్ళందరూ గొడవ పెడుతున్నటువంటి విషయం. దీని మీద మరి ఎవరు రాజ్యసభ సభ్యులు ఏదో ఒక సూచన చేశారు, దాన్ని కలెక్టర్ గారు కూడా గమనించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ సీఎం అయితే నుంచి రావాలనేటువంటిది చెప్పడం జరిగింది. మీరు పెన్షన్స్ కూడా అలా చేస్తున్నారు జరగనటువంటి విషయం గురించి వాళ్ళు నిరసన వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తెలియపరచాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే ఈ యొక్క సీఎంఎఫ్ఎస్ నుంచి ఇచ్చేటువంటి శాలరీస్ ఏదైతే ఉన్నాయో దీనికి మీరు చెప్పిన దానికి ఒక విషయం ఏంటంటే గతంలో ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసేసింది, స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసేసింది, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులన్నీ వాడేశారు, వాళ్ళు నిర్వీర్యం చేశారు. అని నిర్వీర్యం చేసేసారు అనేటువంటి మీరు చెప్పింది ప్రజలు నమ్మారు, దానికి తగ్గట్టుగా ఫలితాలు ఇచ్చారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు, మొహమాటంగా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. నేను దానికి తగ్గటువంటి ఫలితాలు ఇచ్చారు. మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేటప్పుడే 3 నెలలు అయింది. స్థానిక సంస్థలకి ఏ విధమైనటువంటి ఇట్లు బలోపేతం చేయడానికి కానీ మన డబ్బుల్ని సీఎంఎఫ్ఎస్ నుంచి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కోసం అయితే మనం ఎదురు చూడొచ్చు. ఇక్కడ ఏదైతే జిల్లా పరిషత్తులకు వచ్చేటువంటి సాధారణ నిధుల నుంచి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా గతంలో మీరేం చేశారనొచ్చు. గతంలో మేమేం చేసామనేటువంటి దాని గురించి మీరు విమర్శించారు ఎన్నికల ముందు. ఆ విమర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అనేటువంటి చెప్పాలనేటువంటిది మీ ద్వారా అరే చైర్మన్ గారికి తెలియపరుస్తూ, తర్వాత ఏదైతే వీళ్ళు ఏదైతే నిరసన తెలియపరుస్తున్నారో ఈ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి సరైనటువంటి విధానంలో మీరు తొందరలో ఎంత తొందరలో వాళ్ళు ఒప్పుకుంటే ఎంత తొందరలో వాళ్ళకి ఇవ్వాలనేటువంటి గౌరవం ఇప్పిస్తారనేటువంటి ఒక సరైనటువంటి మరి అది హామీ అంటారా, సూచన అంటారా, లేకపోతే తీర్మానం అంటారా అనేటువంటి ఆలోచించి ఆ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను.